శ్రావణ శుక్రవారం శుక్ల పంచమి, నాగపంచమి. సాక్షాత్తు పరమేశ్వరుడే చెప్పినది, వైవాహిక జీవితం ఆనందదాయకంగా ఉండేందుకు పుట్టే సంతానం బలశాలిగా మంచి వ్యక్తిత్వం కలవాడిగా పిల్లలు దీర్ఘాయుషుగా ఉండాలనుకునేవారు గరుడ మహిమ వినండి చాలు. శ్రావణ శుక్ల పంచమినే నాగపంచమి, గరుడ పంచమి పేర్లతో పిలుస్తారు. సనాతన భారతీయ సంస్కృతిలో నాగపూజకి ఓ విశిష్టత ఉంది. శతాబ్దాలుగా ఈ సాంప్రదాయం కొనసాగుతోంది. నాగపంచమి ప్రాముఖ్యతని సాక్షాత్తు పరమేశ్వరుడే స్కందపురాణంలో వివరించాడు. శ్రావణ శుద్ధ పంచమి అత్యంత విశిష్టత సంతరించుకుంది. ఆదిశేషుని సేవకు సంతోషించిన విష్ణుమూర్తి ఏదైనా వరం కోరుకోమని అడిగితే, తాము ఉద్భవించిన పంచమి రోజు సృష్టిలోని మానవాళి సర్ప పూజలు చేయాలని కోరుకున్నాడు. ఆదిశేషుని కోరికను మన్నించిన శ్రీ మహావిష్ణువు శ్రావణ శుక్ల పంచమి రోజున జనులు సర్ప పూజలు చేస్తారని వరమిచ్చాడు. నాగపంచమి రోజు నాగులను పూజించి గోధుమతో చేసిన పాయసాన్ని నైవేద్యంగా పెడతారు. పగలంతా ఉపవాసం ఉండి రాత్రికి భోజనం చేస్తారు. నాగపంచమి రోజున విషాణి తస్య నశ్యంతి నటాం హింసంతి పన్నగాహ నతేషా సర్పతో వీరభయం భవతి కుత్రచిత్. ఈ మంత్రాన్ని చదువుతూ పుట్టలో పాలు పోయాలి. నాగపంచమి రోజున పూజ చేసిన వారికి విషబాధలు ఉండవు. సర్ప స్తోత్రాన్ని ప్రతిరోజు నాగపంచమి రోజున చదివిన వారికి ఇంద్రియాల వల్ల ఎలాంటి బాధలు రోగాలు రావు. వంశ అభివృద్ధి, సంతానోత్పత్తి, కార్యసిద్ధి కలిగి కాలసర్ప దోషాలు, నాగదోషాలు తొలగిపోతాయి. కశ్యప ప్రజాపతికి వినత, కద్రువ అనే ఇద్దరు భార్యలు. వినతకి గరుత్మంతుడు, కద్రువకు నాగులు జన్మించారు. దీంతో సర్పజాతి జన్మించిన శ్రావణ శుద్ధ పంచమిని నాగపంచమిగా పిలుస్తున్నారు. ఇదే రోజున వినతకి గరుత్మంతుడు జన్మించాడు కాబట్టి శ్రావణ శుద్ధ పంచమిని గరుడ పంచమిగా కూడా పేర్కొంటారు. శ్రావణ శుద్ధ పంచమి రోజున సర్పజాతి ఆవిర్భవించింది కాబట్టి సర్పభయం పోవటానికి నాగపూజ చేస్తారు. అలాగే ఈ రోజున గరుత్మంతుడు వంటి మాతృభక్తి కలిగిన సంతానం కలగాలని గరుడ పంచమి వ్రతం చేస్తుంటారు. అయితే సోదరులు ఉన్న మహిళలు మాత్రమే ఈ వ్రతాన్ని ఆచరించాలనే నియమం ఉంది. సౌభాగ్యంతో పాటు చక్కని సంతానాన్ని ఇచ్చే ఈ వ్రతంలో గౌరీదేవి పూజలు అందుకుంటుంది. విశేషమైనదిగా చెప్పబడే ఈ వ్రతాన్ని 10 సంవత్సరాల పాటు ఆచరించి ఆ తర్వాత ఉద్యాపన చేయాల్సి ఉంటుంది. సాధారణంగా ఏ తల్లి అయినా తన సంతానం తాను గర్వించేలా, లోకం మెచ్చేలా ఉండాలని అనుకుంటుంది. అలా తన తల్లికి దాస్య విముక్తి కలిగించడం కోసం గరుత్మంతుడు దేవలోకం నుంచి అమృత కలశం తీసుకువచ్చాడు. అందుకోసం ఇంద్రుడితోనే పోరాటం చేశాడు. సాక్షాత్తు శ్రీ మహావిష్ణువు ఆశీస్సులు అందుకొని ఆయన వాహనంగా మారిపోయాడు. అలాంటి గరుత్మంతుని గరుడ పంచమి రోజున పూజిస్తే ఆరోగ్యవంతులు, ధైర్యవంతులైన సంతానం కలుగుతుంది. శ్రావణ పంచమి తిథి అందు నాగపంచమి వ్రతమును పసుపు కలిపిన చందనముతో గోడపై 5 పడగలు కలిగిన నాగచిత్రమును లిఖించి దూర్వాలు, పువ్వులు, అక్షతలతో పూజించి అనంతం వాసుకిం శేషం పద్మనాభం చ కంబళం తథా కర్కోటకం నామ నాగమస్వం తథాశ్రమం ధృతరాష్ట్రం శంఖపాలం కాళీయం తక్షకం తథ అని ప్రార్థించి గోధుమను ఒక ప్రసాదమును నైవేద్యంగా పెట్టాలి. ఈ రోజున ఇనుప మూకుడులో వేయింపులు చేయరాదు. శ్రావణమాసంలో ఆచరించే ముఖ్యమైన పండుగలలో గరుడ పంచమి ఒకటి. గరుత్మంతుడు సూర్యరథసారథి అయిన అనూరుడి తమ్ముడు. మేరుపర్వతంతో సమానమైన శరీరం కలవాడు. 7 సముద్రాల్లోని జలాన్ని అంతటిని ఒక్క రెక్క విసురుతో ఎగరగొట్టగల రెక్కల బలంవాడు. అందువలనే అతడికి సువర్ణుడు అనే పేరు కూడా ఉంది. గరుడ పంచమికి సంబంధించి భవిష్యోత్ పురాణంలో ప్రస్తావన ఉంది. సముద్ర మదనంలో ఉచ్చైశ్రవం అనే గుర్రం ఉద్భవించింది. అతి శ్వేతవర్ణం కలది. కశ్యపుడు వినతల కుమారుడు గరుడు. ఓ రోజు వినత ఆమె తోడుకోడలు కద్రువ విహార సమయంలో ఆ తెల్లటి గుర్రాన్ని చూశారు. కద్రువ వినతతో గుర్రం తెల్లగా ఉన్నా తోక మాత్రం నల్లగా ఉంది అని చెప్పగా
వినత గుర్రం మొత్తం తెల్లగా ఉంది అని చెప్పింది. వాళ్ళిద్దరూ ఓ పందెం వేసుకున్నారు. గుర్రపు తోక నల్లగా ఉంటే వినత కద్రువుకు దాస్యం చేయాలని, గుర్రం మొత్తం తెల్లగా ఉంటే వినతకు కద్రువ దాస్యం చేయాలని పందెం. కద్రువ తన కపట బుద్ధితో తన సంతానమైన నాగులను పిలిచి అశ్వవాళాన్ని పట్టి వేలాడమని కోరగా దానికి వారెవరూ అంగీకరించలేదు. కోపగించిన కద్రువ జనమేజయుని సర్పయాగంలో నశించాలని శపించింది. ఒక్క కర్కోటకుడు అనే కుమారుడు అశ్వవాళాన్ని పట్టి వేలాడి తల్లి పందాన్ని గెలిపించాడు. కొద్ది కాలం తర్వాత గర్భవతి అయిన వినత తనకు పుట్టిన రెండు గుడ్లలో మొదటిదాన్ని పగలగొట్టి చూసింది. అప్పటికి ఇంకా పూర్తిగా ఆకారం ఏర్పడని అనూరుడు బయటకు రాగానే, అమ్మ, నీ తొందరపాటు వలన నేను అవయవాలు లేకుండానే జన్మించాను, కానీ నీవు మాత్రం రెండవ గుడ్డును తొందరపడి పగలగొట్టవద్దు అని చెప్పి సూర్యభగవానుడు రథసారథిగా వెళ్ళిపోయాడు. కొద్దికాలం తర్వాత జన్మించిన గరుత్మంతుడు తన తల్లి వినత క్షేమం కోసం తల్లి రుణం తీర్చుకోవాలని, ఆమెకు దాస్యం నుంచి విముక్తి కలిగించడానికి అమృతాన్ని తెచ్చిస్తానని పాముల తల్లి అయిన కద్రువకు మాట ఇస్తాడు. ఆ మాట కోసం అమృతాన్ని తేవాలని నిప్పులు వెదజల్లుతూ ఆకాశంలో పిడుగుల శబ్దం దద్దరిల్లేలాగా బలమైన రెక్కలతో బయలుదేరాడు. ఈ సంగతి తెలిసిన ఇంద్రుడు భయపడి అమృతాన్ని కాపాడమని హెచ్చరికలు జారీ చేశాడు. దేవతాశ్రేష్ఠులంతా గరుత్మంతుడితో రాత్రింబవళ్ళు యుద్ధం చేశారు. గరుడు స్వర్గాన్ని చీకటిమయం చేసి తన రెక్కలతో దుమారాన్ని సృష్టించాడు. వసువులు, రుద్రులు, అశ్విని దేవతలు, కుబేరుడు, వాయువు, యముడు అందరినీ ఎదుర్కొని ఓడించి అమృతాన్ని సమీపించాడు. అతడిని ఎవరూ ఏమీ చేయలేకపోయారు. గరుత్మంతుడు అమృతం తీసుకుని పోతుండగా విష్ణువు అతన్ని సమీపించి, నీ విజయ సాధనకు మెచ్చాను, ఏమి కావాలో కోరుకో అన్నాడు. నిన్ను సేవించాలన్నదే నా కోరిక స్వామి అంటాడు గరుత్మంతుడు. తనకు వాహనంగా జెండాగా ఉండాలంటూ విష్ణువు వరమించాడు. ఇంద్రుడు గరుత్మంతుడిని ఎదుర్కోలేక అతడి పరాక్రమాన్ని కొనియాడాడు. అమృతం లేకుండానే నీవు మరణించకుండా ఉండే వరం పొందావు. నీవు తీసుకెళ్తున్న అమృతాన్ని ఎవరికైనా ఇస్తావేమో. అమృతం సేవిస్తే వారు జయించలేని వారు అవుతారు. దాన్ని ఎవరికి ఇవ్వకుండా తిరిగి ఇచ్చేస్తే నీవు ఏం కోరినా బహుమతిగా ఇస్తాను అని అంటాడు. నా తల్లిని రక్షించుకోవడానికి అమృతం కోసం వచ్చాను. నా మాట ప్రకారం కద్రువ సంతానమైన పాములకు ఈ అమృతం ఇచ్చి నా తల్లిని కాపాడుకుంటాను. వారు అమృతాన్ని తాగకముందే నువ్వు వెళ్ళి దాన్ని దొంగిలించు, మనిద్దరి కోరికలు నెరవేరుతాయి అని అనగానే అతని సలహాకు మెచ్చి ఇంద్రుడు సరే అంటాడు. గరుత్మంతుడు అమృతంతో బయలుదేరి పాములకు ఆ పాత్రనిచ్చి, చాలా శ్రమపడి తెచ్చాను, మీరు తృప్తిగా ఆరగించి అమరులు అవ్వండి అంటూ తల్లిని తన భుజస్కంధాలపై ఎక్కించుకొని వాయు మనోవేగాలతో ఉడాయించాడు. నియమనిష్టల పేరుతో పాములను స్నానమాచరించాకే అమృతం తాగాలనే నిబంధన పెట్టి ఆ అమృత పాత్రను ఇంద్రుడు తీసుకెళ్లడం వేరే విషయం. తల్లి రుణం తీర్చుకోవటానికి ఎంతో త్యాగం చేసిన గరుత్మంతుడిని ఎవరైనా ఆదర్శంగా తీసుకోవాలి, అనుసరించాలి. నిర్మలమైన మనస్సు, తెలివైన పిల్లల కోసం చేసే పూజ గరుడ పంచమి. గరుడ పంచమి రోజున మహిళలు స్నానాంతరం ముగ్గులు పెట్టి పీటపై అరటి ఆకును పరిచి బియ్యం పోసి వారి శక్తి మేర బంగారు, వెండి, నాగపడిగను ప్రతిష్ఠించి పూజ చేసి పాయసం నైవేద్యం పెడతారు. మరికొన్ని ప్రాంతాల్లో పుట్టలో పాలు పోస్తారు. ఇలా మన పూజలందుకునే గరుడిని వంటి మాతృప్రేమ గల కుమారుడు కావాలని తెలిపే గరుడ పంచమి వ్రతం అనంత సౌభాగ్యాలను కలుగజేస్తుంది.